मैत्री प्रोजेक्ट एमडी जानी बाशा शेख नी अरेस्ट चेयालनी डिमांड चेस्तुन्नारु बाधितुलु 20 నుంచి 25 లక్షల వరకు నగదు చెల్లించామని 3 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మభ్యపెట్టాడని చెప్తున్నారు. నిన్న అందరం కలిసి గట్టిగా అడిగేసరికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. मैत्री प्रोजेक्ट एमडी जानी बाशा शेख नी अरेस्ट चेयालनी डिमांड चेस्तुन्नारु बाधितुलु. 20 నుంచి 25 లక్షల వరకు నగదు చెల్లించామని 3 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మభ్యపెట్టాడని చెప్తున్నారు. నిన్న అందరం కలిసి గట్టిగా అడిగేసరికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. వెంచర్స్ వేసి తక్కువ ధరలకే ప్లాట్ లిప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన మియాపూర్లో చోటు చేసుకుంది. దాదాపుగా 300 మందిని మోసం చేసి 50 కోట్ల దాకా డబ్బులు వసూలు చేసిన కనబడతా ఉంది. మైత్రి ప్రాజెక్ట్స్ బాధితులు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అసలు ఏం జరిగింది? మియాపూర్ అల్విన్ చౌరస్తాలో మైత్రి ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎండీ జానీ బాషా షేక్. ఓకే, ఇతని దగ్గర మేము దాదాపు నాతో పాటు ఒక 200 మంది 3 సంవత్సరాల క్రితము అమౌంట్ కట్టామండి. అంటే అతను ప్లాట్ లిప్పిస్తానని చెప్పి 3 డిఫరెంట్ వెంచర్లో, అంటే ఒకటి పటాన్చేరు, ఒకటి సంగారెడ్డి దగ్గర, ఒకటి ఇంకొకటి మన గాగిలేపూర్లో, ఈ 3 వెంచర్ల దగ్గర ప్లాట్స్ అన్ని చూపించి ఈ ఇంతమంది దగ్గర డబ్బులు అన్ని వసూలు చేసి రిజిస్ట్రేషన్ అమౌంట్తో సహా అన్ని వసూలు చేసి మాకు 3 సంవత్సరాలు తిప్పించుకుంటూ, నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను అని తిప్పించుకుంటూ కొంతమందికి అంటే డిఫరెంట్గా మ్యాన్ హ్యాండిల్ చేశాడు. అంటే వాళ్ళ టీం కూడా మమ్మల్ని ఎట్లా తీవ్రంగా అంటే అంత ఒక ప్లానెడ్ ప్రకారం మోసం చేసుకుంటూ వస్తూ ఈ రోజు వరకు కూడా మాకు తిప్పించుకునే ఉంటున్నారు. కేసు అయితే ఫైల్ అయింది.